కర్ణాటక రాష్ట్రం మంగళూరు నుండి చీరాల తీరు ప్రాంతం గ్రామాల వారు దాదాపు 200 మంది మత్స్యకారులు 4 బస్సుల్లో ప్రకాశం జిల్లా సరిహద్దు దిగువ మెట్టు చెక్పోస్టు వద్ద చేరుకోగా వీరిని గిద్దలూరు రాయల్ ప్రైవేట్ స్కూల్లో 160 మందిని ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన క్వారంటైన్లో 80 మందిని ఉంచడం జరిగింది. అయితే వీరికి అవసరమైన భోజన అన్ని ఇతర సదుపాయాలు స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. వీరందరూ ప్రకాశం జిల్లా వేటపాలెం చీరాల పేరాల ప్రాంతాలకు చెందినవారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వారంటైన్ ఏర్పాటు చేసి వారి యొక్క భోజన సదుపాయాలను చూస్తున్నామని, వైద్యుల పర్యవేక్షణలో మత్స్యకారులందరూ ఉన్నారని, స్వచ్ఛంద సంస్థల వారు నిత్యావసరాలు మాస్కులు అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకేపీ కళాశాల కరస్పాండెంట్ రావూరు జనార్దన్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మందపల్లి బోర్డర్కి వచ్చి అక్కడి నుంచి మనకి గిద్దలూరు రావడం జరిగింది. గిద్దలూరులో పెళ్ళైపోయిన తర్వాత ఒక 80 మందిని ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్కి వాసవి పాలిటెక్నిక్ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ 80 మంది ఉన్నారు. వీరికి భోజన సదుపాయాలు కానీ ఇవి కానీ మరి వాసవి పాలిటెక్నిక్ కాలేజీ విద్యా సంస్థల వాళ్ళు మరి మన ఎమ్మెల్యే గారు అన్న రాంబాబు గారి ఆదేశాల మేరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వారి దగ్గర నుండి చూసుకుంటా ఉన్నారు. తర్వాత ఏదైనా స్వచ్ఛంద సమస్యలు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన చేపలు కానీ ఏదైనా బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మేము అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సోప్స్ కానీ బ్రష్లు కానీ ఇవన్నీ కూడా రాత్రి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సెంటరు ప్రస్తుతానికి బాగానే నడుస్తుంది. ఇంకేమన్నా డొనేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు అంటే వాళ్ళకి ఎవరన్నా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనుకున్నారు, ఏమైనా టవల్స్ కానీ లేదంటే ఏదైనా బెడ్షీట్స్ కానీ ఇలాంటి ఇంకా ఎవరిని ఇవ్వదిస్తే మనకి సెంటర్ తీసుకొచ్చిస్తే వాళ్ళందరూ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఉదయం సాయంకాలం మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడే ఉండి డాక్టర్ గారు వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే ఇన్ఛార్జ్గా మన డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారిని చేయడం జరిగింది. వారు కూడా ఇక్కడే ఉండి 24 గంటలు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. అంతా యంత్రాంగం అంతా కూడా రెడీగానే ఉన్నాము.